ప్రస్తుతం నెలకొన్నటువంటి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఈ పరిస్థితులు పరిణామాలు మనం సాధారణంగానే చూడాలా, లేకపోతే ఏమైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయా? రాజుగారు, మనకు సిప్రి అన్నది స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఎన్నో దశకాలుగా వీళ్ళు రిపోర్ట్స్ తీసుకొస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశాల దగ్గర ఎంత న్యూక్లియర్ మెటీరియల్ ఉంది, ఎన్ని బాంబులు తయారు చేశారు, ఎంత స్టాక్ పైల్ ఉన్నది, ఏవి డిప్లాయ్ అయి ఉన్నాయి, ఏవి స్టాండ్ బైగా వాళ్ళు దాచిపెట్టారు, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఎన్నో దశకాలుగా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము, క్రమేపీ కొన్ని దేశాలు అంటే రష్యా, అమెరికా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్దగా మార్పులు లేవు, కానీ ఇతరత్ర చాలా దేశాలన్నీ కూడా అవి ఆయుధ సామాగ్రి పెంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్, లాస్ట్ ఒక 4-5 సంవత్సరాల క్రితం మన రిపోర్ట్ చూస్తే కనుక పాకిస్తాన్ దగ్గర 120 బాంబులు ఉన్నాయని, మన దగ్గర 110 ఉన్నాయని చెప్పి అప్పుడు చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ 172 భారతదేశం దగ్గర ఉన్నాయి, 170 పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. చైనా దగ్గర రమారమి 500 దాకా ఉండవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అమెరికా రష్యాని మినహాయిస్తే మిగతా దేశాలందరూ కూడాను వాళ్ళ ఆయుధ సామాగ్రి పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, మనకు ఫ్రాన్స్ తర్వాత యూకే వచ్చేసి వాళ్ళు కూడా పెద్ద మార్పులు లేవు, ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ నేటోలో మెంబర్స్ కాబట్టి, వాళ్ళకు అమెరికన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత బాగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఇన్స్టెన్స్ నార్త్ కొరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను క్రమేపీ మనం మన ఆయుధ సామాగ్రిని, మనకున్నటువంటి స్టాక్ పైల్ని పెంచుకునే దిశగానే మనం ప్రయత్నాలు చేస్తున్నాం. సో దానికోసం అని చెప్పేసి మనం, ఎందుకంటే మనకున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు ఆయుధ సామాగ్రి పెంచుకోకపోతే మీ అస్తిత్వానికే ఉనికికి దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ దేశాలన్నీ పెంచుకుంటున్నాయి. 90% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబులు ఆ 2 దేశాల మధ్యనే ఉన్నాయి, రష్యా అమెరికా మధ్యనే ఉన్నాయి, మిగతా 10 దేశాల్లోనే వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. సో అందుకని ఈ యొక్క చేంజెస్ అనేవి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, మనం మెల్లిమెల్లిగా మార్పులు చూస్తున్నాము. కొత్తగా మనకు తెలిసింది ఏమంటే ఓన్లీ నంబర్స్, వాళ్ళ ఎస్టిమేషన్ మాత్రమే గత ఎస్టిమేషన్ అంటే పెరిగి ఉన్నాయి అంతేకాని పెద్ద మార్పులు లేవు అని నా భావన. అంటే ఓవరాల్ ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి థ్రెట్ లో పెద్ద మార్పులు లేవు. 4,000 పైచీలకు రష్యా దగ్గర, 3,000 పైచీలకు అమెరికా దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర 172 ఏ పార్టీ, చైనా దగ్గర 500 ఏ పార్టీ, దానికి మించి 6-7 రెట్లు అమెరికా దగ్గర, రష్యా దగ్గర ఉన్నాయి. కాబట్టి నిజంగా చైనా అమెరికాకు పెద్ద థ్రెట్ ఇవ్వగలదా అంటే ఇవ్వలేదని చెప్పాలి. కాకపోతే న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తుంది రాదు అన్నవి కొంత భయాందోళన కలిగించే దిశగా ఈ రిపోర్ట్ కొంతమంది విశ్లేషించారు. కానీ దీపావళి పటాకీలు కావు, అది అర్థం చేసుకోవాలి. వాటిని ఏదో మామూలు యుద్ధాలు చేసినప్పుడు వాడుకునేటువంటి అస్త్రాలు లాంటివి కావు. మనకు ఈ ప్రపంచంలో న్యూక్లియర్ బాంబుల్ని మనుషుల మీద ఒక్కటేసారి ప్రయోగించబడింది, అది అమెరికా ప్రయోగించింది మనకు తెలుసు. తర్వాత ప్రయోగించలేదు, హిరోషిమా నాగసాకి మీద చేసింది, అదే దౌర్భాగ్యమైనటువంటి విషయం. జపాన్, ఓడిపోతున్నటువంటి జపాన్ మీద వీళ్ళు అదే పనిగా అప్పుడు ఉన్నటువంటి అమెరికన్ ప్రభుత్వం దీని శక్తి ఎంత ఉంటుందో మనుషుల మీద టెస్ట్ చేయడానికి వాళ్ళు వాడారు. మనకు అది ఓపెన్ హైమర్ అని చెప్పి సినిమా కూడా వచ్చిందంటూ చాలా స్పష్టంగా చూపించారు. అమెరికా యొక్క వాళ్ళు ఏంటంటే వాళ్ళ సూపర్ మేసిజం అంటాం కదా, మేమే చాలా గొప్ప యాక్చువల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తామని చెప్పి జపాన్ మీద వేశారు. వాళ్ళు ఆల్రెడీ స్ప్రెడ్ అవుతున్నట్టు జపాన్ మీద వీళ్ళు వేశారు. సో చాలా అమానుష్యం అది, చాలా రాక్షసత్వం అది. అప్పుడు మాత్రమే జరిగింది, తర్వాత ఎవరు కూడా న్యూక్లియర్ యుద్ధాలు చేయలేదు. పైపెచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూక్లియర్ బాంబులు ఉన్న 2 దేశాలు కూడా యుద్ధాలు చేయలేదు. ఏకైకసారి జరిగింది ఎక్కడ అంటే, మనం బాలాకోట్లో వెళ్ళి వాళ్ళ ఇంటర్నేషనల్ బార్డర్ వెళ్ళి కొట్టొచ్చింది మాత్రమే, 2 న్యూక్లియర్ పవర్ దేశాల మధ్యలో జరిగినటువంటి డైరెక్ట్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్. చైనాకు మధ్యలో మనకు మధ్య జరిగినటువంటి గల్వాన్ లో జరిగింది, పెద్ద ఆర్మ్ కాన్ఫ్లిక్ట్ కాదు, ముష్టి యుద్ధం జరిగింది అక్కడ. కాబట్టి దాని పరిగణనలు తీసుకోకూడదు. యుద్ధం, ఫుల్ స్కేల్ యుద్ధం అంటూ 2 న్యూక్లియర్ పవర్స్ ఉన్న, న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నటువంటి దేశాల మధ్యన 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా జరగలేదు. అది డెటరెన్స్. డెటరెన్స్ ఎంతవరకు కావాలి అన్నది ప్రతి దేశం వాళ్ళు నిర్ణయించుకుంటారు. సిప్రి అన్నది మాత్రం మనకు ఈ రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అది ఏ దేశాలు కూడా మా దగ్గర ఇన్ని ఉన్నాయని వాళ్ళు అఫీషియల్గా చెప్పరు. మనం రష్యా అమెరికా మధ్యలో
న్యూక్లియర్ ఆర్సెల్ని తగ్గించాలి, బాంబులు తగ్గించాలి అనే దిశగా వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి అక్కడ కొంత క్లారిటీ ఉంది మనకు. మిగతా దేశాలు ఎవరు మా దగ్గర ఉన్నాయని ఎవరు చెప్పరు కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ మేము న్యూక్లియర్ పవర్ అని వాళ్ళు ఇంతవరకు డిక్లేరే చేయలేదు. వాళ్ళు డిక్లేర్ చేయకుండా వాళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇరాన్ కూడా ఆఫీషియల్గా డిక్లేర్ చేయలేదు, వాళ్ళ దగ్గర కూడా బాంబులు ఉన్నాయి. సో ఇటువంటి నార్త్ కొరియా కూడా ఆఫీషియల్గా మేము న్యూక్లియర్ పవర్ అని వాళ్ళు చెప్పలేదు, అయినా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సిప్రి అన్నది వీళ్ళందరి దగ్గర ఎంతెంత ఉండవచ్చు అని చెప్పి వాళ్ళు ఎస్టిమేట్ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. పరమేశ్వర్ గారు, ఇప్పుడు నాటో దేశాలు స్టాండ్ బై మోడ్లో న్యూక్లియర్ వెపన్స్ని పెట్టడం అనేది ఏమైనా ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే అణు ఆయుధాలు అణ్వాయుధాలు కలిగినటువంటి ప్రతి దేశం కూడా ఎప్పుడు స్టాండ్ బై మోడ్లోనే ఉంటాయా? ఎప్పుడు స్టాండ్ బై మోడ్లో ఉండవండి. అంటే వాళ్ళవి డిఫరెంట్ న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డిప్లాయబుల్ న్యూక్లియర్ వెపన్స్, ఒకటి ఆర్సెనల్లో ఉండే న్యూక్లియర్ వెపన్స్. డిప్లాయబుల్ ఏముంటాయంటే మిసైల్ వార్ హెడ్స్ మీద పెట్టి ఫిట్ అయ్యి ఉంటాయి. సో మిసైల్ వార్ హెడ్స్లో కానీ సబ్మెరీన్స్లో కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ లోడ్ అయ్యి దే ఆర్ ఇన్ ద రెడీ మోడ్ ఫర్ సెకండ్ స్ట్రైక్ అనమాట. అంటే ఏంటంటే సోవియట్ యూనియన్ గిరిధర్ గారు చెప్పినట్టు సోవియట్ యూనియన్ ఆర్ నౌ రష్యా అండ్ యుఎస్ఏ ప్రపంచంలో 90% కన్నా ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గరే. నా వాళ్ళకి మ్యూచువల్లీ వాళ్ళకున్న ఆర్సెనల్తో ఏంటంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కంప్లీట్గా విధ్వంసం చేసి దేశాన్ని కంప్లీట్గా విధ్వంసం చేసుకునేంత వెపన్రీ వాళ్ళ దగ్గర ఉంది, కేపబిలిటీ కూడా ఉంది. అంటే రెండింటిలో డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి వెపన్రీ ఉండడం, రెండు కేపబిలిటీ అంటే వాళ్ళ మీద అటాక్ అయినా కూడా వాళ్ళు లాంచ్ చేసి ఎదుటి వాళ్ళని దెబ్బతీయగలుగుతారా అనేది. దానికి ఆన్సర్ చెప్తే ఎస్, 8 దేశాలు ప్రపంచంలో న్యూక్లియర్ నేషన్స్గా రికగ్నైజ్ అయ్యాయండి. యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, నార్త్ కొరియా అండ్ పాకిస్తాన్. ఇంకొక దేశం ఏదో మిస్ అవుతున్నాను, జర్మనీ కాదు, యూకేనో ఏదో, మొత్తం మీద 8 దేశాలు సిప్రీనే రికగ్నైజ్ చేసిన కంట్రీస్. హౌవర్ ఆయన అన్నట్టు డిక్లేర్డ్ వెపన్రీ ఎంత ఉందనేది ఎవరికి తెలియదు, అది కేవలం ఒక అంచనా మాత్రమే. కేవలం అంచనా మాత్రమే. సో ఇది కరెంట్ సినారియో. ఇప్పుడు మీకు ఉన్న కరెంట్ సినారియోలో యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉన్నాయి, ఇజ్రాయెల్ ఇంకా హమాస్ ఒక యుద్ధం నడుస్తుంది. రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, కానీ రెండు యుద్ధాలే. ఆ యుద్ధాల టైంలో ఏమవుతుంది అంటే నేటో దేశాలు యుక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాయి. యుక్రెయిన్ సపోర్ట్ చేయడానికి ఏం చేసాయి, రష్యా వాళ్ళ అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేసి, రష్యా వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రాంగిల్ హోల్డ్ చేసి దాని యుద్ధంలో ఓడిపోయేట్టు చేద్దామని ట్రై చేస్తున్నారు. అలాగే వెపన్స్ కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ లేకపోతే హ్యూమానిటేరియన్ ఎయిడ్ కానీ యుక్రెయిన్కి అందించుకుంటూ పోతున్నారు. అది కుదరదని రష్యా వాళ్ళ మీద యుద్ధం చేస్తుంది. ఇలాంటి తరుణంలో న్యూక్లియర్ ప్రిపేర్డ్నెస్ అనేది ఒక నార్మల్ ప్రోటోకాల్. ఏ కంట్రీస్ అయినా వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ఆర్సెనల్ని, న్యూక్లియర్ కేపబుల్ వార్షిప్స్ అయినా, న్యూక్లియర్ కేపబుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా, గన్ క్యారియర్స్ అయినా, లేకపోతే మిసైల్స్ అయినా లోడెడ్ అండ్ రెడీ స్టేట్లో పెట్టుకోవడం అనేది చాలా నార్మల్ అండి. అంటే దాన్ని డిఫరెంట్గా చూడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే రేపొద్దున నేటో ఒకవేళ పులిన్ అయిందంటే, యుక్రెయిన్లో పులిన్ అయిందంటే దెన్ ఇవన్నీ అవసరం పడచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ మీద న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తుంది, దాని తర్వాత రష్యా లూజెస్ రైట్ టు సే మీరెవరు న్యూక్లియర్ వెపన్స్ నా మీద యూజ్ చేయలేరు. అంటే రైట్ టు ఒకసారి ఫస్ట్ యూజ్ చేశాక యాజ్ అ రెస్పాన్స్ ఎనీ కంట్రీ కెన్ యూజ్. సో మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అని ఒక ట్రీటీ ఉంది వీళ్ళకి. అంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, దానిలో మీరు మా మీద అటాక్ చేస్తే మేము కూడా ప్రిపేర్డ్ ఉంటాం, మేము మిమ్మల్ని అటాక్ చేస్తాం అని ఒక ట్రీటీ ఉంటుంది. ఆర్ నాన్ ఫస్ట్ యూజ్ ట్రీటీ అంటారు. అంటే సో డిఫెన్సివ్ రిక్వైర్మెంట్ కోసం మేము డెవలప్ చేసుకుంటున్నాం. ఇండియాది కూడా అదే స్టాండ్, నో ఫస్ట్ యూజ్ పాలసీ ఉంటుంది ఇండియాకి. మేము ఎవరి మీద ఫస్ట్ యూజ్ చేయము, కానీ మా మీద యూజ్ చేసినా, మా మీద థ్రెటన్ చేసినా మేము కూడా రివర్స్ థ్రెటన్ చేయడానికి కానీ యూజ్ చేయడానికి కానీ వెనకాడము అని. దానికోసం మనము ఫిషనబుల్ మెటీరియల్ అన్ని పెట్టుకున్నా, న్యూక్లియర్ రియాక్టర్స్లో లోడ్ చేసి రెడీ పెట్టుకున్నా, న్యూక్లియర్ వెపన్ ఆర్సెనల్ మనం రెడీ పెట్టుకున్నా, దానికోసం పనికి వస్తుంది. ఇటొచ్చి ప్రపంచ దేశాల్లో వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ అయినా న్యూక్లియర్ రివర్స్ అటాక్ చేయగలిగిన కేపబిలిటీ ఉన్న దేశాలు అంటే మీరు చూడాలంటే యుఎస్ఏ, రష్యా, చైనా, ఇండియా మాత్రమే. ఆ కేపబిలిటీ నార్త్ కొరియాకు ఉందా, పాకిస్తాన్ ఉందా? కేపబిలిటీ అంటే మీరు అనేది దాన్ని అడ్డుకో, దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత జవాబు చెప్పేది, దాడి జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత ఫస్ట్ చాట్ దాడి అయిన తర్వాత మళ్ళీ జవాబు చెప్పే స్తోమత పాకిస్తాన్కు ఉన్నట్టు ఎక్కడ దాఖలాలు లేవండి. పాకిస్తాన్ మీద ఒకవేళ ఫస్ట్ అటాక్ జరిగింది అంటే సగం పాకిస్తాన్ దేశం మట్టి గచ్చుకుపోతుంది. దాని తర్వాత వాళ్ళు న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేయడానికి వాళ్ళకి అసెట్స్ ఉన్నాయా, గన్ షిప్స్ ఉన్నాయా అనేది అనుమానాస్పదమైనది. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఉన్నాయని, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ పాకిస్తాన్ హ్యాస్ దట్ కేపబిలిటీ. అలాగే
నార్త్ కొరియా కూడా ఆ కేపబిలిటీ ఉందనేది మనకి తెలియదు. ఇవన్నీ ఇవన్నీ స్ట్రాటజిక్ గా చూసుకున్నామంటే న్యూక్లియర్ ప్రిపేర్డ్నెస్ అనేది ఒక నార్మల్ ఆస్పెక్ట్ అండి. దాన్ని మనం డిఫరెంట్ గా చూడాల్సింది, స్ట్రాటజిక్ గా డిఫరెంట్ గా చూడాల్సింది అనేది ఏమీ లేదు. నేటో కంట్రీస్ లోగా స్లోగా యుక్రెయిన్ బోర్డర్ వైపు జరుగుతున్నాయి. అది వాళ్ళ ఎయిమ్, వాళ్ళని అక్కడ జరగనీయకుండా ఉండాలనేది రష్యన్ ఎయిమ్. సో వీటిలో వాళ్ళు న్యూక్లియర్ ఆర్సెనల్ రెడీగా పెట్టుకోవడం అనేది చాలా నార్మల్ విషయం అండి. సో కేవలం ప్రిపేర్డ్నెస్, సంసిద్ధతగానే మనం చూడాలి తప్ప ఏదో రేపటికి ఏదో జరిగిపోతుంది, ఈ వారంలో ఏదో జరిగిపోతుంది అనుకోవడానికి ఏమీ లేదు. ఏం లేదండి, అలాంటి దాఖలాలు ఏమీ లేవు. అలాంటి పిచ్చి పని ఏ దేశం చేస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఒక్కసారి న్యూక్లియర్ వార్ అయిందంటే అయిపోయింది, దేశం మట్టి గడిచిపోతుంది. అలాంటి పని రష్యా కూడా చేయదు, పుటిన్ లాంటి నియంత కూడా చేయడేమో చేయడు అని నాకు గట్టి నమ్మకం ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.